ప్రజలకు మేలు చేసిన ప్రభుత్వానికి మరో అవకాశం ఇవ్వాలని మాట నిలబెట్టుకున్న జగన్ అన్నను మళ్లీ సీఎంని చేయాలని వైఎస్ఆర్సీపీ ఉరవకొండ ఎమ్మెల్యే అభ్యర్థి వై విశ్వేశ్వరరెడ్డి అనంతపురం ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణ కోరారు. ఉరవకొండ మండలం అమీధ్యాల గ్రామంలో ఇంటింటికి మన విశ్వన్న ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు విశ్వేశ్వరరెడ్డి శంకర్ నారాయణ నిర్వహించారు. ప్రచార రథంపై వారు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ కూడలిలో జరిగిన బహిరంగ సభలో వారు మాట్లాడుతూ 2014లో టీడీపీ మేనిఫెస్టోలో 600 పైగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఒకటి కూడా అమలు చేయలేదన్నారు. కానీ సీఎం జగన్ 2019లో ఇచ్చిన హామీలను 99% అమలు చేసి తన విశ్వసనీయత చాటుకున్నారన్నారు. ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ అధికారం కోసం ఒకటిగా వచ్చారని, ప్రజలను మభ్యపెడుతూ మోసపూరిత హామీలతో ముందుకు వస్తున్నారని, ఆ దుష్టకూటమిని చిత్తుగా ఓడించాలన్నారు. జగన్ అన్న ముఖ్యమంత్రిగా అవినీతి లేని పాలన అందించారని, మళ్లీ పాన్ గుర్తుకు ఓటు వేస్తే గెలిపించాలని వారు కోరారు. జరిగిన మేలు అంతా కూడా మీరు ఆలోచించాల్సిందిగా కోరుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు రెండు రాళ్లేసి అందరి మీద ఓహో నా పరిపాలన గొప్పగా ఉన్నిందని చెప్పుకొని ఓట్లు అడిగేవాడు కాదు. మీరు నేను మంచి చేసింటేనే నాకు ఓటేయండి, నా 5 పరిపాలనలో మీకు మీరుగా ఆలోచించుకోండి మీకేమొచ్చాయనేటువంటిది. నేను 5 ఎన్నికలప్పుడు ఏమి చెప్పినానో అవన్నీ కూడా అమలు చేసిన దేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా 100 చెప్తే 99 హామీలు అమలు చేసిన ముఖ్యమంత్రి ఎక్కడ కూడా మనకు కనపడదు. వైఎస్ఆర్ ఆసరా ద్వారా గ్రూపుల డబ్బులు, వైఎస్ఆర్ చేయత ద్వారా 45 నిండిన వాళ్ళందరికి కూడా మరి 18,755 సంవత్సరాల్లో 75,000, మరి అలాగే రైతు భరోసా ద్వారా ఈ 5 65,000 పైగా మొత్తాన్ని జమ చేయడం, పిల్లల చదువు కోసం జగనన్న అమ్మఒడి ఇలా చెప్పుకుంటూ పోతే చెప్పిన నవరత్నాల పథకాల్లో ఉన్నటువంటి అన్ని హామీలు కూడా నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. వైఎస్ఆర్ ఆసరా